భగవంత్ కేసరి అనిల్ మీ మాటల్లో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాగుంటే ప్రేక్షకులు ఒక రెండు నుంచి మూడు సార్లు చూస్తారు అదే సినిమా అభిమాని అది ఎలా ఉన్నా పది నుంచి పదిహేను సార్లు చూస్తాడు నచ్చితే ముప్పై నలభై సార్లు చూస్తాడు ఒక డెబ్భై ఎనభై సార్లు చూస్తాడు అందుకే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అభిమానులకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే సినిమా అంటే ఆ హీరో అంటే వాళ్ళు అంత లైఫ్ పెట్టి అభిమానిస్తారు సో అది అందరు హీరోలకు ఉన్నారు ఇంకా బాబు గారి గురించి చెప్పాలంటే మ్యాడ్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో అలాంటి అభిమానుల మధ్య ఈరోజు ఆయనకి పుట్టినరోజు కానుగ అనంతపూర్ జగన్ గారు ఫ్యాన్స్ అందరి తరఫున ఒక మంచి సాంగ్ ఆయనకి డెడికేట్ చేసి మమ్మల్ని అందరినీ గెస్ట్లుగా పిలవటం చాలా ఆనందంగా ఉంది కార్యక్రమంలో పాల్గొనటం జగన్ గారు థ్యాంక్ యూ అవి విషో ఆల్ ద బెస్ట్ మీ సాంగ్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే అభిమానులు ఏదో హీరోలను అభిమానించడం కాక వాళ్ళని ఫాలోవర్స్గా ఉంటూ వాళ్ళ సేవా కార్యక్రమాల్లో ఉంటూ కూడా ఎంతో ముందుకు వెళ్తుంటారు అలాగే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్తో జగన్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఆయనకి ఇంకా ముందుకు అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే అభిమానులకి అభిమానంతో పాటు సోషల్ సర్వీస్ దీంతోపాటు ఈ మధ్య కొత్త ఆర్ట్ స్టార్ట్ అయింది క్రియేటివిటీ సో వాళ్ళు సోషల్ నెట్వర్క్ వచ్చాక అది ఇంకా టాప్ నాచ్లో వెళ్తుంది వాళ్ళు వేసే తిట్లు కూడా చాలా క్రియేటివ్గా ఉంటున్నాయి సో అవి చూసి మేము నవ్వుకుంటాం సో ప్రేమ కానీ తిట్లు కానీ అంతే క్రియేటివ్గా చూపిస్తున్నారు సో వాళ్ళు చేసే మీమ్స్ కానీ అవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సో అంతే ఇక చేతిలోకి మొబైల్ వచ్చింది కాబట్టి మీ క్రియేటివిటీకి కూడా హద్దులేవు ఏదో రోజు మీరు కూడా వచ్చి ఆ ఎంతో సినిమా తీసే స్థాయికి రావాలని మీకు విశేషం చెప్తున్నాను అభిమానులకు కూడా అలాగే ఈరోజు ఈ సాంగ్ ప్రత్యేకంగా పనిచేసిన టీం అందరికీ ఈశ్వర్కి అలాగే ఎన్బికే వీరసింహారెడ్డిలో కరిములు అద్భుతంగా పాడావు చాలా బాగుంది నీ వాయిస్ పనిచేసిన ర్యాప్ సింగర్ కానీ అలాగే మిగతా సింగర్స్ రాంబాబు గారు సో లిరిక్స్ చాలా కష్టపడి రాసినట్టున్నావు పదాలు చాలా బాగున్నాయి బాలయ్య బాబు అంటే ట్రెండు బాలాయి బాబు అంటే బ్రాండు బాలయ్య బాబు అంటే లెజెండ్ బా రసే సో లిరిక్స్ అలాగే సాంగ్ చూసినంతసేపు నాకు దానికి ఒక విజువల్స్ యాడ్ చేశారు వీళ్ళు సాంగ్ ఎంత అభిమానంతో రాసినా బాబుని పొగుడుతూ రాసినా కానీ ఆ సాంగ్ చూస్తున్నప్పుడు బాబు బా బాలయ్య బాబు గారు చేసే నటన పొలిటికల్ సర్వీస్ కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్వీస్ కానీ విజువల్ చూస్తే ప్రతి మాట ఆయనకి యాప్ట్ అయ్యేలా ఉంది సో నిజ జీవితంలో కూడా సో అది నాకు చాలా గొప్పగా అనిపించింది విజువల్ చూశాక ఇంకా అలాగే జూన్ పది బాబు బాలయబాబు గారి బర్త్డే రాబోతుంది సో ఈరోజే పోస్టర్ రిలీజ్ చేసాం సో చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది అండ్ జూన్ పది కూడా సర్ప్రైజ్ ఉంది ఆల్రెడీ ఈరోజు అనౌన్స్ చేశారు వన్ నాట్ ఎయిట్ లొకేషన్స్లో టీజర్ లాంచ్ చేయబోతున్నాం ఖచ్చితంగా అది కూడా మిమ్మల్ని ఎంతో అలరిస్తుందని నమ్ముతున్నాను సో జూ వెయిట్ ఫర్ జూన్ టెన్త్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాలయబాబు గారికి కూడా అండ్ నాకు గత జూన్ టెన్త్కి బాలయబాబు బర్త్డేకి జర్నీ స్టార్ట్ అయింది ఆయనతోటి ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆయన్ని సినిమాలు చూస్తూ ఆయన అభిమానిస్తూ ఎన్నో సినిమాలు ఆయన్ని చూస్తూ వచ్చాము బట్ పర్సనల్గా ఆయనతో ఒక జర్నీ ఈ సినిమాతో నాకు దక్కింది సో చాలామంది చెప్పారు బాబు గారి గురించి అండ్ బాలయబాబు గారు గారి దగ్గరగా చూస్తే ఆయనలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ నిజంగా చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి సో ముందు ఆయన వెంట అభిమానం ఉండేది ఈ సినిమా చేసేటప్పుడు ఆయన అంటే ఒక వంద రెట్లు గౌరవం పెరిగింది ఆయన వ్యక్తిత్వానికి సో అది మాత్రం నేను చెప్పగలను సో ముఖ్యంగా గౌరవం ఎందుకంటే వయసులో చిన్న నేను ఆయనకి ఎంత నేను బచ్చగాన్ని సో డైరెక్టర్కి ఆ చైర్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఆ కంఫర్ట్ అది ఇస్తేనే మనం అంత పెద్ద హీరోయిన్ మనం హ్యాండిల్ చేయగలం సో ఆ విషయంగా అలాగే తోటి నటులు చిన్నలేదు పెద్దలేదు కొత్త లేదు పాత లేదు ఎంత బాగా చూసుకుంటారంటే ఆర్టిస్టులని వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కసారి ఈయన ముందు టెన్షన్తో పలకపోయినా ఆయన దగ్గరుండి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంత కంఫర్ట్ ఇస్తారు ఆర్టిస్టులకు కూడా సో ఇక ఆఫ్ స్క్రీన్ షాట్ చేసిన తర్వాత ఆయన ఎనర్జీ ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉంటారు చెప్తూనే ఉంటారు ఆ విషయాలు ఈ విషయాలు గొప్ప గొప్ప విషయాలు చెప్తూనే ఉంటారు ఆయన తండ్రి గారు చేసిన సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు నిరంతరం ఏదో ఒక దీంట్లో ఉంటారు దాంతోపాటు ఈ శత జయంతి ఉత్సవాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానికి ఏం చేయాలి అలాగే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి దానికి ఏం చేయాలి సో అంత బిజీగా ఉంటారు ఆయన సో ఎన్బికే గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో భగవంత్ కేసరి ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి అనేది నా లైఫ్లో ఒక స్పెషల్ స్పెషల్ అని మాత్రం చెప్పగలను ఇంతకంటే నేను మాట్లాడలేను ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి అభిమాని ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతే అది మాత్రం చెప్పగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో అలాగే ఈరోజు వేదికకి ఈ ఫంక్షన్కి నాతో పాటు వచ్చేసిన ప్రసన్న గారికి అలాగే శివలింక ప్రసాద్ గారు ఆయన ఎన్ని సినిమాలు తీసినా సార్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇట్స్ ఎ డైమండ్ ఫర్ అజ్ ఎందుకంటే బాబు కూడా అదే చెప్పాను బాబు గారు కూడా కాజల్ కానీ శ్రీలీల కానీ మీ అందరం కూర్చున్నప్పుడు ఆ సినిమాలో ఉన్న ఆ సైన్స్ సైన్స్ ఫిక్షన్లో వచ్చిన అప్పట్లో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అది సో దాని గురించి చెప్తూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో ఆయనకి చాలా ఇష్టం ఆ సినిమా అంటే అలాగే మై బ్రదర్స్ గోపి మల్లేన్ గారు సో వీరసింహారెడ్డితో దుమ్ము దిలిపి ఒక ఊపు ఊపేశారు సో ఆయనకి అలాగే మా ప్రొడ్యూసర్ సాహు గారికి అలాగే ముఖ్యంగా బి గోపాల్ గారికి మేము ఇంజనీరింగ్ చదివే రోజుల్లో మేము టెన్త్ క్లాస్ చదివే రోజుల్లో లారీ డ్రైవరు రౌడ్ ఇన్స్పెక్టరు సమర్సింహారెడ్డి నరసింహనాయుడు ఈ నాలుగు సినిమాలు చూడని అభిమాను ఉన్నాడు ఆ సినిమాని ఎన్నిసార్లు చూసారో ఎవరికి తెలియదు సో నాకు తెలిసి నేను నరసింహనాయుడు ఏ ఫిఫ్టీన్ టైమ్స్ చూశాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను నేను అలాంటి బి గోపాల్ గారితో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది థ్యాంక్ యూ గోపాల్ గారు సో అలాగే మిగతా మా అనంతపూర్ జగన్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పాను మ్యాడ్ ఫ్యాన్ సో బ్రదర్ ఆల్ ద బెస్ట్ ఇంకా అండ్ అలాగే ఇందాక బాబు గారు కనుక ఇలాంటి దీంట్లో ఉంటే మాకు పేరు పెట్టారు ఒంగోలియన్స్ అని సో బి గోపాల్ గారు ఒంగోలియన్ నేను ఒంగోలియన్ మా గోపన్న ఒంగోలియన్ సో త్రీ ఒంగోలియన్స్ ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ యూ సో స్వీట్ ఆఫ్